1996 లో విడుదలైన అద్భుత కుటుంబ కథా చిత్రం వంశానికొక్కడు ఈ మూవీలో బాలయ్య హీరోగా రమ్యకృష్ణ ఆమని హీరోయిన్స్ గా నటించారు కోటి అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్ గా నిలిచింది వంశానికొక్కడు సూపర్ హిట్ అండ్ మ్యూజికల్ హిట్ సినిమాగా నిలిచింది 1996 లో వచ్చిన మూవీస్ లో టాప్ 5 లిస్ట్ లో ఉంటుంది వంశానికొక్కడు ఈ సినిమా 58 కేంద్రాల్లో 50 రోజులు దుమ్ము రేపింది ఆ తర్వాత చాలా కేంద్రాల్లో కిల్ చేయడం జరిగింది చాలా చోట్ల 70 80 రోజులకు తీసేయడం జరిగింది మొత్తంగా 12 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది హైదరాబాద్ లో 70 డేస్ ఆడింది రొద్దుటూరు లో 70 డేస్ ఆడింది ఇక 100 రోజుల కేంద్రాల లిస్ట్ చూద్దాం వైజాగ్ అలంకార్ లో 100 రోజులు ఆడింది ఏలూరు పాండురంగా లో 100 రోజులు ఆడింది తణుకు వెంకటేశ్వర లో 100 రోజులు ఆడింది విజయవాడ రాజ్ లో 100 రోజులు ఆడింది మచిలీపట్నం రేవతి లో 100 డేస్ ఆడింది గుడివాడ శ్రీరామ్ లో 100 రోజులు ఆడింది గుంటూరు మంగాలో 100 రోజులు ఆడింది తిరుపతి డిఆర్ మహల్ లో 100 డేస్ ఆడింది కర్నూలు అలంకార్ లో 100 రోజులు ఆడింది నంద్యాల నేషనల్ లో 100 రోజులు ఆడింది కడప రహత్ లో 100 రోజులు ఆడింది అనంతపూర్ రమేష్ లో 100 రోజులు ఆడింది కృష్ణా జిల్లాలో 3 కేంద్రాల్లో విజయవాడ బందర్ గుడివాడ లో 100 రోజులు ఆడడం విశేషం పైన చెప్పినవి రోజుకు 4 ఆటలతో డైరెక్ట్ గా 100 రోజులు ఆడిన కేంద్రాలు ఇంకొన్ని కేంద్రాలు షిఫ్ట్లతో 100 రోజులు ఆడింది మల్కాపురం మహాలక్ష్మి ఎలమంచలి శ్రీ వెంకటేశ్వర ఆముదాల వలస శ్రీకృష్ణ టాకీస్ జగ్గయ్యపేట లక్ష్మీదేవి టాకీస్ కావిటి మహాలక్ష్మి టాకీస్ బాలయ్య శరత్ కాంబోలో వచ్చిన వంశానికొక్కడు మంచి విజయాన్ని అందుకుంది అయితే నందమూరి వంశ మూలపురుషుడు ఎన్టీఆర్ గారు ఈ సినిమా టైంలో మరణించడం నందమూరి అభిమానులకు బాధాకర విషయం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।